బాబు మోహన్ గారిని ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజే బాబు మోహన్ గారిని ఆయన పుట్టినూరైన వరంగల్ నుండి ప్రజాశాంతి పార్టీ తరపుని ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేస్తున్నాం. బాబు మోహన్ గారు ఇంతవరకు చేసిన సేవలు తెలియని వారు ఎవరు ఉండరని నేను ఊహిస్తున్నాను. 15 కోట్ల తెలుగు ప్రజలు దాదాపు 1500 మూవీల్లో 1451 అంటే దాదాపు 1500 15 కోట్ల తెలుగు ప్రజలు తెలుగు తమిళ్ కన్నడ హిందీలు అయితే ఇంకెక్కువ మంది, ఓన్లీ తెలుగు వారే 15 కోట్ల మంది వారి మూవీలు వాచ్ చేశారు. 3 సార్లు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా, టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా, 2 సార్లు టీడీపీ, 1 సారి టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన బాబు మోహన్ గారు తెలంగాణ ప్రజల కొరకు, తెలుగు ప్రజల కొరకు, వరంగల్ ముఖ్యంగా ప్రజల అభివృద్ధి కొరకు పార్లమెంట్లో అడుగుపెట్టి సంపూర్ణ అభివృద్ధి అనగా నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు రుణమాఫీ, అన్ని విధాల ఆదుకోవడం, ఉచిత విద్య, వైద్యం. ఇప్పటి వరకు 54 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన మనం చూసాం, బీజేపీ పాలన 15 సంవత్సరాలు చూసాం, టిఆర్ఎస్ బీఆర్ఎస్ కేసీఆర్ గారి పాలన 10 సంవత్సరాలు చూసాం, టీడీపీ పాలన చంద్రబాబు నాయుడు గారి ద్వారా 14 సంవత్సరాలు చూసాం. ఒక్కసారి ప్రజాశాంతి పార్టీ పాలన చూస్తే అధికారం లేకుంటే 5 లక్షల కోట్లు వితంతువులకు, అనాథులకు అభివృద్ధి కొరకు చేయబట్టే ఈరోజు ప్రధానమంత్రి గారు మోదీ గారే కాకుండా ముఖ్యమంత్రులందరూ మన అభివృద్ధి కార్యక్రమాన్ని, ఎకానమీని మద్దతిస్తున్నారు. అందుకని బాబు మోహన్ గారు ప్రజల కొరకు రిమైనింగ్ సంవత్సరాలు ప్రజల కొరకు సేవ చేయడం కొరకు బీజేపీ పార్టీకి, ఈరోజే మోదీ గారు వచ్చారు, బీజేపీ పార్టీకి ఒక రిటర్న్ గిఫ్ట్గా తెలంగాణలో వారు గెలవాలి, మీరు గెలిపించాలి, 1 లక్ష మంది క్రైస్తవులు, దళితులు, బీసీలు, ముస్లింలు, బడుగు బలహీన ప్రజలు, ఎందుకంటే ఇప్పటి వరకు కుటుంబ పాలన లేదా 2-3% ఉన్న కుల పాలనే జరుగుతుంది తప్ప అంబేద్కర్ ఆశించిన పాలన జరగలేదు, అంబేద్కర్ ఆశయాలు జరగలేదు. కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి కేసీఆర్ గారు అన్నారు కదా దళితులను ముఖ్యమంత్రి చేస్తారు, చేశారా? లేదు. పోనీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఏదో 2 సంవత్సరాలు దళితుల్ని ఉమ్మడి రాష్ట్రంలో చేశారే తప్ప 60% ఉన్న బీసీలు కానీ, 27% ఉన్న కాపులు కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరైనా ముఖ్యమంత్రి అయ్యారా? లేదు. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా బాబు మోహన్ గారు క్యాంపెయిన్ చేస్తారు, ఆయన అనుచరులు క్యాంపెయిన్ చేయాలి, నేను కూడా క్యాంపెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ లేవండి, సార్ 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 సరే సార్ సార్ పట్టుకోండి సార్ సార్ ఒక్కసారి సార్ ఒక్కసారి సార్ 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 సార్